హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో కచోరీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ మనము టీ కప్తో హాఫ్ గ్లాసు పెసరబేళ్ళ వేసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానపెట్టండి ఆ తర్వాత వన్ కప్పు మైదా వేసుకోండి ఇందులోని తగినంత సాల్ట్ వేసుకోండి ఇందులోనే రెండు స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా తయారు చేసుకోండి ఇలా సాఫ్ట్ డఫ్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోండి తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి ఆ తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేశాను నేను వీటన్నింటినీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి అడుగంటకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి ఇలా మెత్తటి ముద్దలాగా తయారవుతుంది కంటిన్యూస్గా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసేయండి ఇందులో వేసేసి మరొక రెండు నిమిషాలు వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో గరెటతో మెదుపుకుంటూ పొడి పొడిగా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కావాలి ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారినివ్వండి ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండి ముద్దను ఇలా సమానంగా బాల్స్ లాగా తయారు చేసుకోండి కొద్దిగా వేళ్లతో స్ప్రెడ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఇందులో వన్ స్పూన్ వేసుకోండి వన్ స్పూన్ వేసుకొని క్లోజ్ చేసుకోండి ఇదే విధంగానే మొత్తం చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుతూ ఒక గుండని తీసుకొని వెళ్ళతో అదుముకుంటూ స్ప్రెడ్ చేసుకోండి కావాలనిపిస్తే మనం చపాతి తిక్కే కర్రతో అయినా కూడా ఈ విధంగా మందంగా తిక్కుకోండి పలుచగా అనేది ఉండకూడదు మందంగా తిక్కుకోవాలి ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది అస్సలు హీట్ అవ్వకూడదు లో ఫ్లేమ్లోనే ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ఈ కచోరీ చేయడానికి కొద్దిగా ఓపిక ఉండాలండి ఎందుకంటే లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి వీటిని లేదంటే పొంగవు కచోరీ అనేది పొంగితేనే చాలా బాగుంటుంది మనం స్ట్రీట్ స్టైల్లో రావాలంటే మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో డీ ఫ్రై చేసుకోండి టూ సైడ్స్ టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీ ఫ్రై చేసుకోండి ఇలా డీ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగానే మిగిలిన వాటిని కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోండి అలాగే దీంతో పాటు ఇష్టం ఉండేవాళ్ళు నాలుగు పచ్చిమిర్చి కూడా డీప్ ఫ్రై చేసుకొని దీనిపైన సాల్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ కచోరీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్